మన దేశంలో ఉన్నవాళ్ళందరూ మనవాళ్లే అనే భావంతో పెరగండి రామాయణం భారతం చదవండి ఎన్నో ధర్మాలున్నాయి అదే మనకు పనికి వచ్చే విద్య కష్టపడి పెద్ద డిగ్రీలు చేశారు కదా వాటి ఉపయోగం అరవై ఏళ్ల తరువాత ఉండదు భారతం చదివితే జ్ఞానం ఉంది అది ఆఖరి క్షణం వరకు ఉంటుంది శాశ్వతమైన విద్య వేరు తాత్కాలికమైన విద్య వేరు ధనానికి పనికి వచ్చే విద్య వేరు జ్ఞానానికి పనికి వచ్చే విద్య వేరు బాగా గుర్తుపెట్టుకోండి మీ అందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలి మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండాలి ధనం సమృద్ధిగా ఉండాలి ఉద్యోగం ఆదాయం లేకుండా ఎవరూ ఇబ్బంది పడకూడదు భారతీయులుగా పెరగాలి మిమ్మల్ని చూసినప్పుడు ఇతరులకు ఇతను భారతీయుడు హిందువు అందుకని ఇతను చాలా ప్రత్యేకంగా ఉన్నాడు మనం అలా లేమే అని వాళ్లకు తెలియాలి చుట్టూ ఉండే వాళ్లల్లో మీ విశిష్టత కనపడాలి మానవ జాతిలో భారతీయుడంతటి గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు